హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి నోకియా 6.1 ప్లస్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి నేను అన్బాక్సింగ్ వీడియో అలాగే గేమింగ్ రివ్యూ కెమెరా రివ్యూ అయితే నేను చేశాను. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో లింక్స్ అని నేను వదిలేస్తాను. సో అక్కడి నుంచి మీరు అయితే చూడొచ్చు అనమాట. సో ఈ రోజు వచ్చరికి మనం ఈ మొబైల్లోని ఫీచర్స్ అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో డిస్ప్లేలోని మనం ఇలా సైడ్కి కనుక స్వైప్ చేసినట్టయితే ఇక్కడ మనకి గూగుల్ యాప్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకు వద్దు అనుకుంటే మనకి ఇది సజెషన్స్ కింద అయితే వస్తూ ఉంటాయి అనమాట అన్నీ మనకి. సో ఇది మనకి వద్దు అనుకుంటే మనం ఇది హోమ్ బటన్ క్లిక్ చేసి పట్టుకున్నట్టయితే ఇక్కడ మనకు హోమ్ సెట్టింగ్స్ అని కనిపిస్తున్నాయి. సో హోమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి షో గూగుల్ యాప్ అని ఉంది. సో దీన్ని కనుక మనం ఆఫ్ చేసి పెట్టుకున్నట్టయితే మనకి ఇంకా ఈ ఫీచర్ అనేది రాదనమాట. సో ఇప్పుడు మనకు ఓన్లీ పేజెస్ మాత్రమే కనబడతాయి. అలాగే వచ్చేసరికి మనకి ఇంకా హోమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ చేంజ్ ఐకాన్ షేప్స్ ఉన్నాయి. సో చేంజ్ ఐకాన్ షేప్లోకి వెళ్తే ఈ విధంగా మనకి కొన్ని ఐకాన్ షేప్స్ అయితే ఇస్తారు. సిస్టమ్ డిఫాల్ట్ మనకి వచ్చేసరికి సర్కిల్ ఉంది. సో సర్కిల్ కనుక మనం సెలెక్ట్ చేసినట్టయితే అన్నీ మనకి రౌండ్గా అయితే అయిపోతాయి ఈ విధంగా. సో మనం ఇప్పుడు చూడొచ్చు మీకు ఇవన్నీ రౌండ్గా అయితే కనిపిస్తున్నాయి. సో సిలిండర్ కనుక మనం సెలెక్ట్ చేసినట్టయితే అన్నీ మనకి సిలిండర్ షేప్లో అయితే వచ్చేస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మనకి ఇప్పుడు సిలిండర్ షేప్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం నోటిఫికేషన్స్కి వస్తే నోటిఫికేషన్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి వైట్లో కనిపిస్తుంది. సో ఇది కావాలని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం వాల్పేపర్లోకి వెళ్ళి డార్క్ వాల్పేపర్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి నేను ఒక డార్క్ వాల్పేపర్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో డార్క్ వాల్పేపర్ పెట్టగానే ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ బార్ కూడా మనకి బ్లాక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఈ కిందకి ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో సిస్టంలోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు మీకు సర్టిఫికేషన్ అలాగే వచ్చేసరికి అబౌట్ అయి ఉంది. ఇంక ఇక్కడ నుంచి మనకి వేరే సిస్టమ్కి సంబంధించిన యూఐకి సంబంధించి ఏమీ లేదు ఇక్కడ. సో అది మనం ఇప్పుడు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి హోమ్లో క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుందో సో ఈ ఐకాన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు సిస్టమ్ యూఐ అయితే ఆన్ అయ్యింది. సో ఇప్పుడు మనం సిస్టంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి సిస్టమ్ యూఐ అని చెప్పేసి కనబడుతుంటుంది అనమాట. సో ఇందులోకి వెళ్ళి మనం సిస్టమ్కి సంబంధించిన యూఐని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అందులోకి అయితే ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యాక ఇక్కడ మీరు చూడొచ్చు స్టేటస్ బార్ ఉంది. సో స్టేటస్ బార్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ పైన స్టేటస్ బార్ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ స్టేటస్ బార్ని అయితే మనం కావాల్సినట్టుగా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లాక్ అయితే కనిపిస్తుంది. సో క్లాక్లో వచ్చేసరికి మనకి సెకండ్స్ కూడా మీకు మూవ్ అవుతూ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సో అది వచ్చేసరికి మనకి మామూలుగా ఇక్కడ కింద టైమర్ కనుక కనిపిస్తుంది కదా. సో టైమర్లోకి వెళ్ళి మనం సెకండ్స్తో పాటు మనకి టైం కనిపించాలంటే ఇక్కడ డిఫాల్ట్ ఈ విధంగా అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసరికి చాలా వరకు మనకి ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వీటిని కావాలంటే మీరు ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా వచ్చేసరికి మనకి సిస్టమ్ యూఐలో అయితే ఉంటుంది. సో సిస్టమ్ యూఐ మీరు ఆన్ మనం ఇది సెట్టింగ్స్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటేనే మనకి అదైతే యాక్టివేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి డో నాట్ డిస్టర్బ్ కూడా ఉంది. సో డో నాట్ డిస్టర్బ్ వచ్చేసరికి మనకి ఇక్కడ వాల్యూమ్ కీలో కూడా కనబడే విధంగా మనం ఇక్కడైతే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ డో నాట్ డిస్టర్బ్ అనేది మనకైతే ఇక్కడ కనిపిస్తుంది వాల్యూమ్ కింగ్ నేను ప్రెస్ చేయగానే. సో ఇక్కడ కనుక నేను ఆఫ్ చేశానంటే నాకు ఇప్పుడు వాల్యూమ్ కీలో అది కనబడదు డో నాట్ డిస్టర్బ్ అనేది. బ్యాక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఇది మనకు వద్దు అనుకుంటే మనం సిస్టమ్ యూఐ టర్న్ ఆన్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి రిమూవ్ ఫ్రమ్ సెట్టింగ్స్ అని ఉంది. సో ఇది కనుక మనం రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ మనకు సిస్టమ్ యూఐ అయితే కనబడదు. తర్వాత చెప్పుకోవాలంటే ఇక్కడ మనకి కనెక్టెడ్ డ్రైవ్స్ అని చెప్పి ఉన్నాయి. సో ఇందులో కనుక మనం వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి కాస్ట్ ఫీచర్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంటుంది. సో ఇది మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి నేర్లో అంటే మన ఇంట్లో ఉన్న వైఫైతో ఏమేమి కనెక్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి బెడ్రూమ్ స్పీకర్ అని ఉంది. ఇది మనకి గూగుల్ హోమ్ మినీ. సో దానితో అయితే ఇప్పుడు మనకు కనెక్ట్ అయ్యింది. సో ఇక్కడ వచ్చేసరికి నా టీవీని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు కాస్ట్ ద్వారా. సో ఈ విధంగా మనకి కాస్ట్ అయితే యూజ్ అవుతుంది. స్క్రీన్ మిర్రింగ్ అనమాట ఇది వచ్చేసరికి. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. సో యాప్స్ అండ్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కిందకి వస్తే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అని కనిపిస్తున్నాయి. సో నోటిఫికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి మనకి. సో ఇక్కడ మనకి ఏ యాప్కి సంబంధించి నోటిఫికేషన్స్ కావాలి అనుకున్నాయి మనం ఇక్కడైతే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు మనకి నోటిఫికేషన్ ఉండాలా వద్దా అనేది కూడా మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ సౌండ్ అంటే మనకి నోటిఫికేషన్ సంబంధించిన రింగ్ టోన్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రింగ్ టోన్స్ని ఇక్కడ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో వచ్చేసరికి మనకి స్వైప్ ఫింగర్ ఫర్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా. సో ఇది కనుక మీరు ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే మీరు వెనకాల ఏదైతే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందో సో ఇది కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా స్వైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ పైకి స్వైప్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ వెనకాల నుంచి మనం ఫింగర్ని ఇలా స్వైప్ చేస్తూ ఫింగర్ ప్రింట్ దగ్గర నుంచి ఈ ఫీచర్ అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ మనకి యాప్ పర్మిషన్స్ అని కనబడుతున్నాయి. సో ఈ యాప్ పర్మిషన్స్లో వచ్చరికి ఏ యాప్కి మనం ఏమేమి పర్మిషన్స్ ఇచ్చామనేది ఇక్కడ చూడొచ్చు. ఆ పర్మిషన్స్ మనకి నచ్చకపోతే అక్కడ నుంచి అయితే వాటిని తీసేవచ్చు. ఇప్పుడు సపోజ్ కెమెరా ఉంది. సో కెమెరా పర్మిషన్ అన్ని యాప్స్కి మనం ఇవ్వకూడదు. అలాగే మనకి మైక్రోఫోను
పర్మిషను, అలాగే కాంటాక్ట్స్ పర్మిషను, ఎస్ఎంఎస్ పర్మిషను అన్నిటికీ మనం ఇవ్వకూడదు, కొంచెం డేంజర్ అనమాట. సో వీటిలో మనం కాంటాక్ట్స్కి వెళ్ళి చూద్దాం, కాంటాక్ట్స్ ఏమేమి పర్మిషన్స్ తీసుకున్నాయనేది. ఏదైతే అన్నోన్ యాప్ మనకి కాంటాక్ట్స్తో సంబంధం లేకపోయినా అది పర్మిషన్ తీసుకుందంటే దాన్ని ఇక్కడ మనం ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనమే యాప్ పర్మిషన్స్లో మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట పర్మిషన్స్ని. ఇంకా ఇక్కడ మనకి సౌండ్ కనిపిస్తుందిగా, సౌండ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి సిమ్ 1కి సిమ్ 2కి మనం సౌండ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, అంటే రింగ్ టోన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ అని కనిపిస్తుంది. సో అడ్వాన్స్డ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు అయితే డైల్ ప్యాడ్ టోన్ అని కనిపిస్తుంది. మనం డైల్ ప్యాడ్ టైప్ చేస్తున్నప్పుడు మనకి కిక్ కిక్ అని సౌండ్ రావాలనేది మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వచ్చేసరికి మనం స్క్రీన్ టచ్ చేసేటప్పుడు కూడా మనకి సౌండ్ రావాలంటే ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ అని టచ్ సౌండ్ అని కనిపిస్తుంది. సో దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే వైబ్రేషన్ ట్యాబ్, సో మనం ట్యాప్ చేసినప్పుడు వైబ్రేషన్ రావాలా, ఇవన్నీ ఇక్కడైతే మనకి సెట్టింగ్స్ అయితే ఉంటాయి మనకి సౌండ్ అడ్వాన్స్లోకి వెళ్తే. ఇక్కడ మనకి ఇంకా సెక్యూరిటీ ఉంది. సో సెక్యూరిటీలో కనుక మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు స్మార్ట్ లాక్ ఫీచర్ అయితే ఉంటుంది. సో స్మార్ట్ లాక్ ఫీచర్లో కనుక వెళ్తే ట్రస్టెడ్ ఫేస్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ట్రస్టెడ్ ఫేస్ కనుక మీరు యాడ్ చేసుకుంటే మీకు ఇందులో ఫేస్ అన్లాక్ కింద ఈ ట్రస్టెడ్ ఫేస్ అయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి యాక్సెసిబిలిటీ కనిపిస్తుంది. సో యాక్సెసిబిలిటీలోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే కొన్ని ఫీచర్స్ అయితే కనబడుతూ ఉంటాయి. సో ఇందులో చూసుకుంటే మనకి డిస్ప్లేలో వచ్చేసరికి మనకి ఫాంట్ సైజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఫాంట్ సైజ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఫాంట్ ఏ సైజులో కావాలి మనకి అనేది మనం ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చరికి మనకి డిస్ప్లే సైజ్ కనిపిస్తుంది. సో డిస్ప్లే సైజ్లో కూడా మనకి డిస్ప్లే ఏ సైజులో మనకు కనబడాలి, మెసేజెస్ కాబట్టి ఏమైనా సరే మనకి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చరికి మనకి మ్యాగ్నిఫికేషన్ అని ఉంది. సో ఈ మ్యాగ్నిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి చూడొచ్చు మ్యాగ్నిఫికేషన్ విత్ ట్రిబుల్ ట్యాబ్ అని ఉంది. సో ఇది కనుక మీరు ఆన్ చేసుకున్నారంటే మనం ట్రిబుల్ ట్యాబ్ చేసినప్పుడు మనకి జూమ్ అయితే అవుతుంది అనమాట. పైకి అయితే మనకి జూమ్ అవుతుంది స్క్రీన్. వచ్చేసరికి ఇప్పుడు నేను ట్రిబుల్ ట్యాప్ చేశాను, మీరు చూడొచ్చు జూమ్ అయింది. సో ఇది ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే ఎప్పుడైనా ఒక నుంచి అక్షరాలు మనకి చిన్నగా కనబడుతున్నాయంటే మనం జూమ్ చేయొచ్చు. సో మీకు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ ట్రిబుల్ ట్యాప్ చేశాను. సో మీరు చూడొచ్చు నాచ్తో సహా మొత్తం అన్ని మనకి జూమ్ అయితే అయినాయి అనమాట. ట్రిబుల్ ట్యాప్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది కదా, టూ ఫింగర్స్తో అయితే మీరు అటు ఇటు మూవ్ చేయొచ్చు. మళ్ళీ ట్రిబుల్ ట్యాప్ చేస్తే మళ్ళీ జూమ్ అవుట్ అయితే అవుతుంది. సో అలాగే వచ్చరికి ఇక్కడ మనకి మ్యాగ్నిఫై విత్ బటన్ అని ఉంది. సో ఇది కనుక మనం ఆన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చరికి ఇంకో ఐకాన్ అయితే మనకి వస్తుంది. సో ఇది క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మీరు మ్యాగ్నిఫై అయితే చేసుకోవచ్చు ఆ బటన్ ప్రెస్ చేసి. అలాగే వచ్చరికి ఇంకా ఇక్కడ మనకి ఇంటరాక్షన్ కంట్రోల్స్ కూడా కనబడుతున్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ పవర్ బటన్ ఇంట్ కాల్స్ అని ఉంది. సో మనం కాల్ వచ్చినప్పుడు పవర్ బటన్ కనుక క్లిక్ చేసినా, లేకపోతే మనకి కాల్ ఇండి చేయాలన్నా సరే మనం దీన్ని ఆన్ చేసి పట్టుకున్నప్పుడు ఇది ఆన్ చేసి పెట్టామంటే మనం ఇది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా కాల్ అనేది కట్ అయిపోతుంది అనమాట. సో ఆ ఫీచర్ అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అలాగే ఆటో రొటేట్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది. మనం ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మనకి స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి మోనో ఆడియో కూడా కనిపిస్తుంది. సో మోనో ఆడియోని అయితే మీరు ఆన్ చేసి పెట్టుకోమాకండి, మీకు వచ్చేసరికి స్టీరియో మిస్ అయిపోతారు. ఇంకా ఫైనల్గా మనం సిస్టంలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి డెవలపర్ ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. సో ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేది మనం ఎనేబుల్ చేసుకో, లేకపోతే మీకు అయితే కనబడదు. సో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మీరు అబౌట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అబౌట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా డౌన్లోకి వచ్చాక బిల్డ్ నెంబర్ కనిపిస్తుంది. సో ఈ బిల్డ్ నెంబర్ మనం అలా కంటిన్యూగా ట్యాప్ చేసినప్పుడు అది మనకి ఎనేబుల్ అవుతుంది అనమాట. సో 5 times 6 times ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇది ఎనేబుల్ అయ్యి ఇక్కడ మనకి ఈ ఫీచర్ అయితే కనబడుతుంది. సో ఈ ఫీచర్ అయితే ఆన్ చేసుకోమని నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది మనకి అంత సేఫ్ అయితే కాదు. సో మీరు దీని గురించి అవగాహన ఉంటేనే మీరు ఈ డెవలపర్ ఆప్షన్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఇందులోకి వెళ్ళి ఏమైనా తెలియని ఆప్షన్స్ మీరు ఆన్ చేసినా ఆఫ్ చేసినా సరే తర్వాత మీరు చాలా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుందన్నమాట. సో ఇందులో సరికి మనకి ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఇక్కడైతే మనకు కనబడతాయి. యూఎస్బి డీబగ్ కూడా మనకి ఇందులోనే ఉంటుందన్నమాట. సో యూఎస్బి డీబగ్ అనేది మనకి రూట్కి అలాగే బూట్ లోడర్కి అన్లాక్కి వీటికైతే మనకి యూఎస్బి డీబగ్ మెయిన్ ఇంపార్టెంట్ అవసరం అవుతుంది. అలాగే థర్డ్ పార్టీ యాప్ని మనం సిస్టమ్ నుంచి దీన్ని యాక్సెస్ చేయాలి అన్నా సరే మనకి ఖచ్చితంగా మనకి యూఎస్బి డీబగ్ అయితే అనేబుల్ అయితే ఉండాలి. ఇంకా ఈ డెవలపర్ ఆప్షన్స్లోనే ఇంకా మనకి ఇక్కడ సిస్టమ్ యూఐ డెమో మోడ్ అని చెప్పి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కనుక మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎనేబుల్ డెమో మోడ్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో మీరు చూడొచ్చు, మీరు గమనించవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి సిమ్ కార్డ్ అయితే లేదు, మీకు ఇక్కడైతే మార్క్ కూడా కనిపిస్తుంది. అలాగే వైఫై కూడా మీకు ఆఫ్ చేసి చూపిస్తాను. సో వైఫై కూడా ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమీ లేదు. బట్ ఒకసారికి ఇక్కడ మనకి ఎనేబుల్ డెమో మోడ్ కనుక మనం ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఇక్కడ మనకి షో డెమో మోడ్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఆన్ చేస్తే మీరు ఇక్కడ పైన గమనించవచ్చు, ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్టీఈ సిగ్నల్ కనిపిస్తుంది, బ్యాటరీ ఫుల్గా చూపిస్తుంది, అలాగే వైఫై కూడా ఫుల్గా అయితే మనకి చూపిస్తుంది. ఇక్కడ మన టైం చూసుకుంటే
8 o'clock మనకి స్ట్రక్ అయ్యి ఉందన్నమాట. సో ఇది డెమో మోడు. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే షాప్స్లో కానివ్వండి లేకపోతే నోకియా సెంటర్స్లో కానీ ఈ విధంగా డెమో మోడ్ ఆన్ చేసి పెడతారు. మనకి ఇక్కడ సిగ్నల్ ఫుల్గా చూపిస్తున్నట్టు, వైఫై కనెక్ట్ అయినట్టు, ఫుల్గా బ్యాటరీ ఉన్నట్టు మనకి చూపిస్తూ ఉంటుంది ఈ డెమో మోడ్లో. వచ్చేసరికి మొత్తం అంతా మనం ఇది ఆన్లో ఉంటే మాత్రం ఇక్కడ సిగ్నల్ అన్ని అదే విధంగా అయితే మనకు కనిపిస్తుంటాయి. బట్ ఇందులో వచ్చేసరికి మనకి సిమ్ కార్డ్ లేదు, వైఫై కనెక్ట్ అయితే లేదు కనెక్ట్ అయ్యి. అలాగే మన క్లాక్ కూడా చూసుకుంటే మనకి 8 o'clock మనకి అక్కడ ఆగిపోయి ఉందన్నమాట, అంటే స్ట్రక్ అయిపోయి ఉంది. ఇక్కడ మనకి టైం చూస్తే 9 అయింది. అలాగే మీరు మల్టీ విండో కనుక ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ ఏదైతే మల్టీ టాస్కింగ్ బటన్ ఉంటుందో దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే చాలు, మీకు విధంగా మల్టీ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుంచి అయితే యూజ్ చేయొచ్చు. మళ్ళీ మీరు వద్దనుకున్నప్పుడు ఇలా కిందకు స్వైప్ చేసినట్టయితే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇవే కాకుండా మీకు ఏమైనా తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మొబైల్ వాడే వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో ద్వారా మీరు నోకియా 6.1 ప్లస్ ఫీచర్స్ అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.